మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కరోనాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఇక మీదట పగటిపూట కర్ఫ్యూ విధించారు. పగటిపూట అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అన్ని రకాల వ్యాపారాలు ఇవి చేసుకోవడానికి అనుమతించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ మర్నాడు ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఈ కొత్త నిబంధనలు కూడా బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. అంటే రేపు లేదు ఎల్లుండి బుధవారం ఉదయం నుంచి ఇవి అమల్లోకి వస్తాయి అన్నమాట. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇప్పుడు అక్కడ ఆంధ్రలో కర్ఫ్యూ అమలవుతూ ఉంది. ఈ కర్ఫ్యూకి అదనంగా, ఎందుకంటే కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి ఈ కర్ఫ్యూకి అదనంగా ఇప్పుడు పగటిపూట కూడా కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు మీడియాకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది. నిజానికి ఆంధ్ర రాష్ట్రంలో కొంతకాలంగా కేసుల తీవ్రత పెరుగుతూ ఉంది, ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి కనపడలేదు. అలాగే ఆసుపత్రులన్నీ కూడా వరుసగా నిండుతూ వచ్చాయి. దాంతో ఆంధ్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా ఆసుపత్రులు నిండిపోతున్నాయి కాబట్టి అక్కడ కోవిడ్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఎవరికైతే తక్కువ సింప్టమ్స్ ఉంటాయో అటువంటి రోగులను తీసుకెళ్లి కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టాలని, తీవ్రమైన సింప్టమ్స్ ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రుల్లో పెట్టాలని, తద్వారా ఆసుపత్రుల్లో రద్దీని తగ్గించాలని వారు చర్యలు తీసుకున్నారు. అంటే ఈ చర్య గురించి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఆసుపత్రుల్లో రద్దీ ఎంతలా పెరుగుతుంది, కేసుల తీవ్రత ఎంతలా పెరుగుతుంది అనే దానికి ఇది ఒక సంకేతం అన్నమాట. సో ఏప్రిల్ 2వ వారం నుంచి ఉధృతంగా కేసులు పెరుగుతూ వచ్చాయి. అంటే మార్చి చివరి నుంచి కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా ఏప్రిల్ 1వ వారం తర్వాత ఇంకా గ్రాఫ్ చాలా పైకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అది ఏ కోశాన కూడా అది గ్రాఫ్ తగ్గుతున్నట్టుగా, అంటే కేసుల సంఖ్య లేదా కేసుల తీవ్రత తగ్గుతున్నట్టుగా కూడా ఎక్కడ మనకి సూచనలు కనబడటం లేదు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 24వ తారీఖున మొదటిసారి ఆంధ్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలు ఏంటంటే నైట్ కర్ఫ్యూ వేశారు ముందుగా, ఎందుకంటే ఈసారి కేంద్రం లాక్డౌన్ విధించకుండా లాక్డౌన్ విధించాలా వద్దా, కర్ఫ్యూ విధించాలా వద్దా, ఆంక్షలు విధించాలా వద్దా అనే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసింది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము. సో ఆంధ్ర రాష్ట్రం ఏప్రిల్ 24న నైట్ కర్ఫ్యూ ప్రారంభించింది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా నైట్ కర్ఫ్యూ ఉండేలాగా కొన్ని సడలింపులు ఇస్తూ, అంటే ఎమర్జెన్సీ మెడికల్ అవసరాలకి, అలాగే పోలీసు, ఇంటర్నెట్, టెలికామ్ ఇలాంటి వారికి మినహాయించి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చింది. ఆ ఆంక్షలు ఇప్పుడు ఆంధ్రలో కొనసాగుతూ ఉన్నాయి. వాటికి అదనంగా కేవలం నైట్ కర్ఫ్యూ వల్లే కేసుల సంఖ్య కట్టడి అవ్వట్లేదు, జనం కంటామినేషన్ అంటే ఒకరినొకరు కలవటం అది తగ్గటం లేదు కాబట్టి మిగిలిన వ్యవహారాలను కూడా, వ్యాపారాలు కావచ్చు, మిగతా వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీలు ఇలాంటి విషయాలకు సంబంధించి కూడా కట్టడి చేస్తే తప్ప కంటామినేషన్ ఆగే పరిస్థితి కనబడటం లేదని ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ చర్యలో భాగంగానే పూర్తి స్థాయిలో పగలు కూడా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. సాధారణంగా మీరు గమనిస్తే గతేడాది లాక్డౌన్ సమయంలో చాలా రాష్ట్రాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అట్లా ఇచ్చారు. ఈసారి కొంచెం ఎక్కువసేపు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని వ్యాపార సంస్థలు తెరుచుకోవచ్చు, వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. కాకపోతే 12 తర్వాత మాత్రం ఇక లాక్డౌన్ పూర్తిగా అమల్లోకి వస్తుంది. అంటే కర్ఫ్యూ అనే పదం వాడినా, లాక్డౌన్ అనే పదం వాడినా, ఆంక్షలు అనే పదం వాడినా, ప్రభుత్వం అయితే కర్ఫ్యూ, ఆంక్షలు అనే పదాలు వాడుతుంది. వ్యవహారికంలో వాస్తవంగా చూస్తే కనుక అన్ని బంద్ పెట్టాలి, అన్ని మూసేయాలనేది సారాంశం అన్నమాట. అయితే ఉదయం 6 to 12 కూడా కంప్లీట్ ఫ్రీనెస్ కాదు. ఉదయం 6 to 12 మధ్యలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సిఆర్పిసి 144 సెక్షన్, అంటే ఎవరు ఎక్కువ మంది గుమి కూడకూడదు, ఎక్కువ మంది ఒకే చోట బృందాలుగా గుంపులుగా తిరగకూడదు అనేది ఆ సెక్షన్ సూచిస్తూ ఉంటుంది. సో ఆ సెక్షన్ కూడా ఉదయం 6 నుంచి 12 వరకు అమల్లో ఉంటుంది. సో ఉదయం 6 నుంచి 12 వరకు మధ్యలో ఖాళీ ఉంది కదా, అంటే రిలాక్సేషన్ ఉందంత మాత్రాన గుంపులుగా తిరగడానికి మాత్రం అనుమతి లేదనేది దాని సారాంశం అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక ముఖ్య పాయింట్, ఏపీలో వ్యాపార సంస్థలు ఆల్రెడీ చాలా జిల్లాలలో, చాలా పట్టణాలలో ఇప్పటికే స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూ నిబంధనలు పాటిస్తూ ఉన్నాయి. ఎందుకంటే విజయవాడ కావచ్చు లేదా మిగిలిన చాలా పట్టణాలు, చిన్న చిన్న నగరాలు, కొన్ని చోట్ల అయితే గ్రామాల్లో కూడా ఆయా గ్రామాల్లో ఉండే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు, అంటే వ్యాపార వాణిజ్య సంస్థల సంబంధించిన సంఘం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూర్చుని పాక్షికంగా కర్ఫ్యూ తమకు తామే సెల్ఫ్ లాక్డౌన్ లాగా విధించుకున్నారు. అంటే సాయంత్రం కొన్ని చోట్ల రాత్రి 7 గంటలకే షాపులు మూసేయటం, కొన్ని చోట్ల సాయంత్రం 5 గంటలకి, లేదా కొన్ని చోట్ల మధ్యాహ్నం 3 గంటలకి, ఆయా స్థానికంగా ఆ గ్రామాలు లేదా ఆ పట్టణాలు ఆ నగరాల్లో పరిస్థితిని బట్టి వారు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తూ వచ్చారు. కానీ స్టేట్ అఫీషియల్గా పూర్తి స్థాయి ఆంక్షలు, కర్ఫ్యూ ఆంక్షలు మాత్రం పెట్టలేదు. ఎప్పుడు రేపు లేదు ఎల్లుండి బుధవారం నుంచి ఈ కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తాయి. సో ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం అయితే అత్యవసర సేవలు మినహాయించి, అంటే సాధారణంగా అత్యవసర సేవలు అనే డెఫినేషన్లో ఆసుపత్రులు ఉంటాయి, ఆసుపత్రులతో పాటు మందుల షాపులు, ల్యాబ్లు ఉంటాయి, అంటే పరీక్షలు చేసే ల్యాబ్లు ఉంటాయి, దీంతోపాటుగా పెట్రోల్ బంకులు ఇవి ఉంటాయి, దాంతోపాటుగా టెలికామ్ సంబంధించిన అంటే ఇంటర్నెట్ కనెక్షన్లు, టెలిఫోన్ కనెక్షన్లు, ల్యాండ్లైన్లు కానీ, మొబైల్ టవర్లు కానీ వాటి కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాగే మంచినీటి సరఫరా, దానికి సంబంధించింది కూడా వాటర్ ట్యాంకులు సప్లై చేసేవారు వాళ్ళు ఉంటారు. వీటిని సాధారణంగా అత్యవసర సేవల కింద గుర్తిస్తారు, ఏదో ఒక ట్రెండ్ మినహాయించవచ్చు. అవి తప్ప మిగతా అన్ని కూడా, అంటే మంచినీరు, ఆరోగ్యము, దీనికి సంబంధించిన సరఫరాలు, అలాగే ఇంధనం, పెట్రోల్ వీటికి సంబంధించింది, అలాగే టెలికామ్ ఫోన్లు, అలాగే కరెంట్ విద్యుత్కి సంబంధించిన వాళ్ళు, ఫోన్లకు సంబంధించిన వాళ్ళు, వీటికి సంబంధించిన సేవలకు ఎప్పుడు మినహాయింపు ఉంటుంది. ఆ ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళడానికి ఎప్పుడూ అడ్డంకి ఉండదు.
సో వీటి మినహాయించి మిగిలిన సేవలన్నింటినీ కూడా 6 to 12 అనుమతిస్తారు తప్ప మిగిలిన 6 to 12 కాని టైంలో అనుమతించరు అనేది అర్థము. 6 to 12 కూడా అంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాక్షిక అంకెలు ఉంటాయి. అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఏమీ రాలేదు. అంటే ఆర్టీసీ బస్సులు వాటికి సంబంధించి లేదా ఆటోలు క్యాబ్లు ఇలాంటివి తిరగొచ్చా తిరగకూడదా తిరిగితే పరిమితుల లోబడి తిరగొచ్చా అనేది ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఉత్తర్వులు రావాల్సి ఉంది. అంటే డీటెయిల్డ్ ఆర్డర్స్ ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఆర్డర్లు ఇచ్చినప్పుడు అందులో చాలా క్లియర్గా ఒకటి మెన్షన్ చేశారు, అదేమంటే క్యాబ్లు కానీ అవి కానీ రాత్రిపూట ఎమర్జెన్సీ పేషెంట్లను తీసుకెళ్ళడానికి మాత్రం తిరగొచ్చని వారు అందులో ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎమర్జెన్సీ పేషెంట్ల కోసం క్యాబ్లు ఆటోలు తిరగొచ్చని ఏమైనా ఇస్తారా లేకపోతే పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆపుతారా అనేది మరి కాసేపట్లో స్పష్టత రావాల్సి ఉంది. ఇక మిగిలిన అంశానికి వస్తే అంటే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ముందు నుంచి కూడా మీరు గమనించుకుంటారు ఆంధ్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ కూడా కర్ఫ్యూకి లేదా లాక్డౌన్కి వ్యతిరేకంగా ఉండింది. చాలాసార్లు ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీలైనంత తొందరగా లాక్డౌన్ ఎత్తేసేలాగా చూడాలని ప్రధానమంత్రిని కోరుతూ వచ్చారు. వీల్ ఆఫ్ ఎకానమీ ఆయన తరచూ పదం ఆడేవాడు, ఆర్థిక ప్రగతి చక్రం తిరుగుతూ ఉండాలి, వీల్ ఆఫ్ ఎకానమీ వ్యాపార వాణిజ్య లావాదేవీలు జరుగుతూ ఉండాలనేవారు. అటువంటిది ఈసారి పగటి కర్ఫ్యూ పెట్టిన అతిపెద్ద దక్షిణ భారతదేశంలో పగటి కర్ఫ్యూ పెట్టిన రాష్ట్రాల సరసన జగన్మోహన్ రెడ్డి చేరారు. అంటే కరోనా కట్టడికి ఇంకా వేరే మార్గం లేని పరిస్థితులు ఈ పగటి కర్ఫ్యూ పెట్టినట్టు వాళ్ళు చెప్తున్నట్టు అర్థమవుతుంది. అయితే కర్ఫ్యూ మనం చాలామంది నిపుణులతో మాట్లాడినప్పుడు ఈ కరోనా వ్యాప్తి లేదా ఉధృతిని అడ్డుకట్ట వేయాలంటే వాళ్ళు చెప్పిన సలహాలన్నీ కూడా 3 పాయింట్లు. ఒకటి, అందరూ కూడా టెస్టింగ్ ట్రేసింగ్, ఎవరికి వచ్చిందో పరీక్షలు చేయించడం, పరీక్షలు చేసి ఎవరికైతే పాజిటివ్ ఉందో వాళ్ళని గుర్తించి వేరు చేయడము. రెండవది వ్యాక్సినేషన్ విస్తృతంగా చేయడం. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది మాస్కులు పెట్టుకోవటం. మీరు చూసే ఉంటే చిటివల బీపీసీ లెవెల్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి కూడా చెప్పారు, అందరూ మాస్కులు పెట్టుకుంటే 90% ప్రజలు కరెక్ట్గా మాస్క్ పెట్టుకుంటే కనుక అది లాక్డౌన్తో సమానం అన్నారు. కానీ గ్రౌండ్లో ఆ పరిస్థితి లేదు, వ్యాప్తి ఇంకా కట్టడి అవ్వడం లేదు. ఇంకా రెండవది వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ విషయంలో కూడా మేము ఇప్పుడప్పుడే అంటే సాంకేతికంగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ వేయొచ్చు అని భారత ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ కూడా ఆంధ్ర ప్రభుత్వం మాత్రం తాము ఇప్పుడప్పుడే వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయలేమని చెప్పేసింది. 45 ఏళ్ళు దాటిన వాళ్ళకే వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఇంకా చాలా 2 నెలల వరకు సమయం పడుతుందని, దానికి తగిన డోసులు అందుబాటులో లేవని, ఇంకా 7 నెల వచ్చే వరకు 18 ఏళ్ళు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించే అవకాశం లేదని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అలాగే అటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ ఆయన కూడా ఒకసారి విలేకరుల సమావేశంలో ఈ మాట చెప్పారు. అంతేకాదు ఆయన చాలా స్పష్టంగా ఇంకొక మాట, మేము అవసరమైతే ప్రధానమంత్రికి లేఖ రాస్తాము, ఈ 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళకి వారికి వ్యాక్సిన్ ప్రొవైడ్ ఇవ్వడం సాధ్యపడదు, దానికోసం మేము లేట్ చేస్తామని పర్మిషన్ అడుగుతూ ప్రధానికి లేఖ రాస్తామని కూడా ఆయన ప్రకటించున్నారు. సో సెప్టెంబర్ వరకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి వ్యాక్సినేషన్ మాస్ స్థాయిలో, అంటే ఎక్కడైనా ఎక్సెప్షన్ కేసుల్లో ఒకళ్ళిద్దరికి ఇవ్వచ్చు కానీ మాస్గా 18 ఏళ్ళు దాటిన అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమం అయితే సెప్టెంబర్ వరకు ప్రారంభం కాదని ఆంధ్ర గవర్నమెంట్ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ సెప్టెంబర్లో ప్రారంభమైనా 18 ఏళ్ళు నిండిన అందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే 2022 జనవరి అంటే ఒక 6 నెలలు కనీసం, 2 సెప్టెంబర్ నుంచి లెక్కేసుకున్నా కానీ 4 నెలల సమయం పడుతుందని ఆంధ్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అంటే వాళ్ళు చెప్పిన అంచనా ఏంటంటే భారతదేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు వివిధ రాష్ట్రాల కోటాలు ఆ క్యాలిక్యులేషన్ వేసి ఆ లెక్క చెప్పారనమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్ వ్యాక్సినేషన్ అందరికీ టీకాలు ఇవ్వటం సాధ్యపడే పరిస్థితి లేకుండా ఉంది. అదే సందర్భంలో కరోనా ఉధృతి పెరుగుతుంది, మెల్లగా బెడ్స్ అన్నీ కూడా నిండుకుంటున్నాయి. ఆల్రెడీ చాలా చోట్ల బెడ్లు దొరకట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా. ఇంకా రెమ్డెసివిర్ ఇంజక్షన్ సంగతి మీకు తెలుసు, మేము బీబీసీ కూడా అనేక కథనాలు ఇచ్చింది అక్కడ రెమ్డెసివిర్ ఇంజక్షన్ అందుబాటుకి సంబంధించి. ఈ పరిస్థితుల్లో ఇక కరోనా వ్యాప్తిని ఉధృతిని కట్టడి చేయడానికి లాక్డౌన్ లేదా కర్ఫ్యూ లేదా ఆంక్షలు మాత్రమే శరణ్యమని ఆంధ్ర గవర్నమెంట్ భావించి చివరికి నిర్ణయం తీసుకుంది. అలాగే నిన్ననే చూసాం ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా చాలా మొండిగా వ్యవహరించింది ఒక అంశం మీద, పరీక్షల విషయంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి వారు చాలా మొండిగా గట్టిగా వ్యవహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనే పరీక్షలు నిర్వహించే తీరుతామని ఆంధ్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈసారి నిన్న సాయంత్రమే దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చినాయి. ఇంటర్మీడియట్ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు మమ్మల్ని కోరింది, హైకోర్టు విజ్ఞప్తిని గౌరవిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అక్కడ విద్యాశాఖ మంత్రి సురేష్ చెప్పారు. సో ఇంటర్ పరీక్షలను అయితే నిరవధిక వాయిదా వేశారు, మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పలేదు. ఇంకా 10వ తరగతి పరీక్షల మీద మాత్రం ఆంధ్ర గవర్నమెంట్ తన నిర్ణయాన్ని వెలువడించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ పార్షియల్ లాక్డౌన్ లేదా పగటిపూట కర్ఫ్యూ లేదా 6 to 12 మినహా మిగతా టైంలో అన్నీ మూసేయాలని చెప్పిన ఈ ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం దాదాపుగా కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓవైపు 6 to 12 144 సెక్షన్ నుంచి 6 to 12 కాకుండా మిగతా అన్ని టైంలోని
పూర్తిగా లాక్డౌన్ ఉండే పరిస్థితుల్లో మళ్ళీ 10వ తరగతి పరీక్షలు పెడతారా అంటే ఖచ్చితంగా సందేహాస్పదమే. కానీ పూర్తి అధికారిక సమాచారం 10వ తరగతి పరీక్షల గురించి కానీ, అలాగే ఈ లాక్డౌన్లో ఉండే రిలాక్సేషన్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి విషయాలు, ఈ లాక్డౌన్లో ఎటువంటి రిలాక్సేషన్స్ ఇస్తున్నారనే విషయాల్లో కానీ పూర్తి అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఈ విషయం మీద ఆంధ్ర రాష్ట్రంలో కర్ఫ్యూ అలాగే లాక్డౌన్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ బీబీసీ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. అలాగే కరోనాకి సంబంధించి చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ బీబీసీ న్యూస్ అన్ని పేజెస్లోని, బీబీసీ తెలుగులో, సోషల్ మీడియాలోని, డిజిటల్ వెబ్సైట్ bbc.com/తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. నిరంతరం టచ్లో ఉండండి, కరోనా గురించి అథెంటిక్ ఖచ్చితమైన నికార్సైన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉంటాం.